नमस्ते आलय रहस्यालकु स्वागतम। मंचिर्याल जिल्लालोनी वेलाल मल्लिकार्जुन स्वामी आलय रहस्यम अपूर्वंगा उंटुंदी। ओक्कसारी अक्कडिकि वेळ्ळिते भूमिकि पच्चनि चीर चुट्टिनट्लु पोलालु सरिगमलु पलुकुतुन्नट्लु उंटायि। गोदारम्म गलगलु समीपंलोने एत्तैन गुट्ट, గుట్ట చివరన దొన, అందులో శివలింగం। ఇదో కమనీయ క్షేత్రం। మరో చిత్రం ఏంటంటే అభిషేక ప్రియుడి చెంతనే నీటి చెలిమి, చెలిమి నీళ్ళే భక్తులకు తీర్థం, పట్నాలేసే ఒగ్గు పూజారుల కోలాహలం, వాటి నడుమ కమనీయమైన మల్లికార్జునుడి కళ్యాణం, శివరాత్రికి ఇసుకేస్తే రాలనంత జనం, ఇన్ని విశేషాలతో విలసిల్లే ఈ ఆలయాన్ని ఇప్పుడు చూద్దాం। మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాల గ్రామంలో గోదావరి తీరాన ఉన్న ఈ ఆలయానికి విశిష్ట చరిత్ర ఉంది। సుమారు 200 ఏళ్ల క్రితం వేలాల గ్రామంలో పుల్లయ్య అనే పశువుల కాపరి ఉండేవాడట। అతడు రోజు పశువులను మేపడానికి గ్రామ సమీపంలోని గుట్టపైకి వెళ్ళేవాడట। ఒక రోజు పుల్లయ్య మాయమైపోయాడు। ఈ క్రమంలో గ్రామస్తులు వెతకగా పుల్లయ్య తన దగ్గరే భద్రంగా ఉన్నాడు అని మల్లికార్జున స్వామి ఒక పెద్ద మనిషికి కలలో వచ్చి చెప్పాడట। ఎవరు పిలిచినా పలుకుతామని చెప్పాడట। అప్పటి నుంచి గ్రామానికి చెందిన ప్రజలు తమకెలాంటి సమస్యలు వచ్చినా దొన వద్దకు వెళ్ళి చెప్పుకునేవారట। అలా ఏ బాధలున్నా తీరడంతో గ్రామస్తులు ఇక్కడ గట్టు మల్లన్న ఆలయం నిర్మించి పూజలు నిర్వహిస్తున్నారు। అలా ప్రసిద్ధిగాంచిన దొనకు సమస్యలు చెప్పుకునేందుకు జనం పెరిగారు। అప్పటికే దొనలో ఓ చెలిమె ఉండేది। ఆ చెలిమె నీటిని గంగమ్మగా భావించిన భక్తులు పక్కనే శివలింగాన్ని ప్రతిష్ఠించారు। గుహలో ఏ కాలంలో అయినా శుద్ధ జలం ఉంటుందని ఇక్కడి స్థానికులు చెబుతూ ఉంటారు। ఇలా వెలసిన శివుడిని కొండల్లో ఉన్న మల్లన్న, కోటి దండాలు నీకన్నా అంటూ భక్తులు తరిస్తారు। అయితే శివరాత్రికి 10 రోజుల ముందు నుంచే భక్తులు ఆలయానికి వచ్చి చేరుకుంటారు। ఆలయంలోని చెలిమె నీరు వేసవి కాలంలోనూ ఎండిపోదు। వేలాల మల్లన్నకు తమ కోర్కెలు చెప్పుకుంటే తీరుస్తాడని నమ్ముతున్నారు। చుట్టుపక్కల జిల్లాల ఇలువేల్పుగా పూజలు అందుకుంటున్నాడు మల్లికార్జున స్వామి। కొలువున్న మల్లన్న గుట్ట భక్తులతో కిటకిటలాడుతోంది। మహనీయ క్షేత్రంగా పూజలు అందుకుంటోంది। మరెన్నో విశేషాలను ఇక్కడ చూడవచ్చు। విశేష పర్వదినాలలో పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, లక్ష్మీదేవరల విన్యాసాలతో మల్లన్న గుట్ట పులకించిపోతుంది। స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు సమీపంలోని గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి ఉపవాసాలతో బోనాలు పోసి పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు। బోనాల సమర్పణ సందర్భంగా ఒగ్గు పూజారుల ఢమరుకాల చప్పుళ్లతో మారుమోగుతుంది। శివరాత్రి రోజున మల్లన్న గుడితో పాటు సమీపంలో గుట్టపై ఉన్న గట్టు మల్లన్న దేవాలయాలు కూడా జాతరకు సిద్ధమవుతాయి। జాతరలో భాగంగా భక్తులు బోనాలు పోసి పట్నాలు వేసి వారి మొక్కులను తీర్చుకుంటారు। ఈ సమయంలో కొన్ని వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తూ ఉంటారు। శివాలయాల చరిత్రలో మరో మనోహర మహత్యాన్ని చూపే ఆలయం ఇదే। ప్రకృతిలోనే దైవం ఉన్నాడన్న సత్యం ఈ ఆలయ పరిసరాలు నిరూపిస్తాయి। భయం, బాధ ఇక్కడకు రాగానే తొలగిపోతాయని ప్రసిద్ధి। ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించే ఆలయంగా దీనికి ఎంతో ప్రసిద్ధి ఉంది।